ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమర్పిస్తున్న వందేళ్ల వెండి తెర వెలుగు జిలుగులు ధారావాహిక రచన శ్రీ బికే ఈశ్వర్, వ్యాఖ్యానం శ్రీ చంద్రశేఖర్ మల్లాది, శ్రీమతి వేమూరి సాధన. వినండి వందేళ్ల వెండి తెర వెలుగు జిలుగులు ధారావాహిక. ఉదయ రవిచంద్రికల ప్రత్యూష పవనాల ఉషోదయంలో తొలి వెలుగు వేకువలో తూర్పు కొండపై నుంచి ప్రయాణం. ఉదయ సంధ్య నుంచి సాయం సంధ్య వరకు, పగటి నుంచి రాత్రి వరకు, వసంతం నుంచి శిశిరం వరకు, చైత్రం నుండి ఫాల్గుణం వరకు ఈ ప్రయాణంలో మన తరానికి దక్కిన మహనీయ అవకాశం ఎన్నో ఆవిష్కరణల సమయంలో మన తరం ఉండటం. ఆ విజ్ఞాన ఫలాల్లో వినోద విజ్ఞానాలు అందించిన, అందిస్తున్న, అందించనున్న సినిమాకు వందేళ్ల చరిత్ర. ఆ వందేళ్ల చరిత్ర గురించి 100 రోజుల మన ముచ్చట్లలో, వందేళ్ల వెండితెర వెలుగు జులుగుల్లో ఈరోజు 50వ భాగాన్ని అందుకోనున్నారు. ఈ భాగం ప్రసారానికి ముందు హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రానికి స్టేషన్ డైరెక్టర్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన శ్రీ మంగళగిరి ఆదిత్య ప్రసాద్ గారు మిమ్మల్ని పలకరించనున్నారు. భారతీయ సినిమా ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వందేళ్ల వెండి తెర వెలుగు జిలుగులు శీర్షికన ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న ధారావాహిక ఈ రోజున 50వ భాగంగా ప్రసారం కావటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం లాగానే ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మరిన్ని మంచి కార్యక్రమాలు రూపొందించడానికి కృషి చేస్తుందని మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తున్నాం. వందేళ్ల వెండి తెర వెలుగు జిలుగులు కార్యక్రమాన్ని ధారావాహికగా మరో 50 రోజులు ప్రసారం చేయనున్నాం. అలనాటి సుమధుర గీతాలు, ముఖ్యంగా భానుమతి రాజేశ్వరరావు ఘంటసాల ఈ కాంబినేషన్ లో వచ్చిన పాటలు చాలా బాగుంటాయి. ఈ కార్యక్రమానికి స్పందిస్తూ మాకు తమ స్పందన తెలియజేస్తున్న వారందరికీ కూడా మా శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఒక విషయం, ఈ కార్యక్రమంపై మీ ప్రతిస్పందనల కోసం SMS చేయదలుచుకున్న శ్రోతలు కూడా ఈ కార్యక్రమంపై తమ ప్రతిస్పందనను తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. SMS చేయవలసిన మా నంబరు 9441108108 9441108108. ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, ఈ వాణి మనందరి వాణి, మన హృదయ వాణి, మనందరి సౌభాగ్య వాణి. అవి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ శ్రీ మంగళగిరి ఆదిత్య ప్రసాద్ గారి పలుకులు. ఇక కార్యక్రమంలోకి. సాధారణంగా అగ్రనటులుగా పేరు తెచ్చుకున్న వారికి ఏవో 2-3 ప్రత్యేకతలుంటాయి. ఉదాహరణకు మలయాళ చిత్రరంగంలో సూపర్ స్టార్గా పేరు తెచ్చుకున్న మమ్ముట్టి ఒక పక్క మసాలా చిత్రాలలో పామరజన రంజకమైన పాత్రలు ధరిస్తుంటారు. అదే అదూర్ గోపాల్ కృష్ణన్ వంటి విభిన్న తరహా చిత్రాల దర్శకుడు తాము తీసే చిన్న బడ్జెట్ చిత్రాలలో నటించమని కోరినప్పుడు తన ఇమేజ్ గురించి పట్టించుకోకుండా ఎలాంటి పాత్ర అయినా అంగీకరిస్తారు. అంతేకాదు అతి తక్కువ పారితోషికం తీసుకుంటారు. ఆ విధంగా తనలోని కళాకారుణ్ణి సంతృప్తిపరచడానికి, జాతీయ స్థాయిలో తక్కిన నటులతో పోటీ పడడానికి అటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అలా గతంలో ఉత్తమ నటుడుగా జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్నారు కూడా. అది ఆయన ప్రత్యేకత. అలాగే హిందీ నటుడు దిలీప్ కుమార్ది ఓ ప్రత్యేకత. ఒక చిత్రాన్ని అంగీకరించిన తర్వాత తను హీరో మాత్రమే అయినా ఆ సినిమా తనదిగా భావించి అది చక్కగా రూపొందడానికి అవసరమైన అన్ని అంశాలలో తను పాలు పంచుకుంటాడు. ఆ సినిమా గురించి తప్ప ఆ సమయంలో మరో సినిమా గురించి ఆయన ఆలోచించడు. ఇది ఆయన ప్రత్యేకత. ఇలా ఒక్కో హీరోకు కొన్ని ప్రత్యేకతలుంటాయి. కానీ ఒకటి కాదు, రెండు కాదు, అనేక ప్రత్యేకతలున్న హీరోలు చాలా అరుదుగా ఉంటారు. అటువంటి వారిలో ఒకరు నందమూరి తారక రామారావు. పామర ప్రేక్షకులు ఆయనను అభిమానపూర్వకంగా NTO అని పిలుచుకుంటారు. ఏమిటి ఆయన ప్రత్యేకతలు? నటుడుగా ఆయన సాంఘికాలు, పౌరాణికాలు, జానపదాలు, చారిత్రకాలు వంటి అన్ని తరహాల చిత్రాల్లోనూ వైవిధ్యం గల పాత్రలు ధరించారు, అన్నిటిలోనూ రాణించారు. ఆయన మంచి స్క్రీన్ ప్లే రచయిత, పురాణాలు, ఆధ్యాత్మిక విషయాల పట్ల గొప్ప అవగాహన ఉన్న వ్యక్తి.
దర్శకుడు, నిర్మాత, స్టూడియో అధినేత, సినిమాలో అన్ని విభాగాల పట్ల మంచి అవగాహన ఉన్న టెక్నీషియన్. వీటన్నిటికంటే విశేషం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 3 సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలించిన హీరో. మరి ఇన్ని ప్రత్యేకతలు ఎవరికుంటాయి చెప్పండి? ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలోని నిమ్మకూరులో 1923 మే 28 జన్మించారు. తల్లిదండ్రులు వెంకటరామమ్మ, లక్ష్మయ్య చౌదరి. ఆత్మాభిమానానికి చిరునామా ఎన్టీఆర్. జీవిత ప్రారంభం నుంచే ఆ విషయం మనకు అర్థమవుతుంది. పూర్వాశ్రమంలో పాలు అమ్మినా మిగతా వారితో హోటల్ లోపలికి వెళ్ళి పాలు పోసి ఓ కప్పు ఉచిత కాఫీ తాగి బయటికి రావటం ఎన్టీఆర్ ఆత్మాభిమానానికి అడ్డు. పాల డబ్బు తీసుకుని వెనుతిరిగి వెళ్ళిన ఆయన అక్కడి నుంచి నేరుగా అభిమానుల గుండెల్లోకి, చిరకాల స్థానానికి ప్రయాణం ప్రారంభించారు. విజయవాడలోని ఎస్ఆర్ఆర్ సివిఆర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారి ప్రోద్బలంతో కళాశాల ఉత్సవాలలో రాచమల్లుని రాయబారం నాటకంలో నాగమ్మ పాత్ర ధారణతో ఎన్టీఆర్ నట జీవితం ప్రారంభమైంది. నునుగు మీసాల నూతన యవ్వనంలో మీసాలు రోసాలకు గుర్తు అని వాటిని తీయకుండానే నటించి మీసాల నాగమ్మగా శభాష్ అనిపించుకున్నారు. అక్కినేని నట జీవితం కూడా అలా ఆడపాత్రతోనే ప్రారంభమైందన్న సంగతి మీకు గుర్తుండే ఉంటుంది. ఇద్దరు అగ్రనటుల నట జీవితాలు ఒకేలా ప్రారంభం కావటం విశేషమే. పట్టభద్రుడైన తర్వాత ప్రభుత్వోద్యోగం చేస్తున్న నటన పట్ల అభిరుచితో రంగస్థల నాటకాల్లో నటించడం కొనసాగించారు. తనను మొదటిసారి కలుసుకున్నప్పుడు రామారావు గారికి చిత్ర పరిశ్రమలో ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని మొట్టమొదట ఊహించి బాగా ఉత్సాహపరిచిన వారు నటుడు, దర్శక నిర్మాత, ఫాల్కే అవార్డు గ్రహీత అయిన ఎల్వి ప్రసాద్. ఆయనే 1947 మే 21 మద్రాసులోని శోభనాచల స్టూడియోలో ఎన్టీఆర్కు మేకప్ టెస్ట్ చేయించారు. ఆ తర్వాత తాము దర్శకత్వం వహించిన మనదేశం చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్ర ఇచ్చి ప్రోత్సహించారు. మనదేశం చిత్రంలో ఎన్టీఆర్ తొలిసారిగా కెమెరా ముందు నిలబడి ఇంతవాణ్ణి ఇంత అయ్యాను సార్ అని మొదటి డైలాగులోనే తన భవిష్యవాణిని పలికారు. ఈ పాట రచన సీనియర్ సముద్రాల, సంగీతం ఓగిరాల, గానం సి కృష్ణవేణి, ఎంఎస్ రామారావు గారు. మనదేశం చిత్రం ఓ వెండితెర వెలుపు సినీ ప్రస్థానానికి ప్రారంభం. ఈ చిత్రకథ స్వాతంత్రోద్యమ నేపథ్యంలో నడుస్తుంది. దర్శకులు ఎల్వి ప్రసాద్ గారు. ఇక అవతరించండి. దర్శకుడు ఎల్వి ప్రసాద్ గారి ముందుకు వెళ్ళి ఆ కొత్త నటుడు పోలీస్ ఆఫీసర్ గెటప్లో టీవీగా నిలబడ్డాడు. చూడు బాబు, ఈ సన్నివేశం ఏమిటంటే వీళ్లంతా స్వాతంత్రోద్యమానికి సంబంధించిన కాంగ్రెస్ కార్యకర్తలు. అందరూ కలిసి హడావిడి చేస్తూ ఉంటే నువ్వు నీ పోలీసు బలగంతో దిగావు. వీళ్లందర్నీ చెల్లాచెదురు చేయడానికి లాఠీచార్జి చేస్తావన్నమాట. నువ్వే సీన్లో సీరియస్గా కనిపించాలి అని ప్రసాద్ గారు ఆ సీనును వివరించారు. పొజిషన్ ఏమిటో చెప్పారు. వెంటనే ఆ నటుడి ముఖం మీద సీరియస్నెస్ ఆవరించింది. ఎస్ సార్ అన్నాడు. కెమెరామన్ రెడీగా ఉన్నాడు. డైరెక్టర్ గారు యాక్షన్ అన్నారు. అంతే, ఆ నూతన నటుడు ప్రళయకాల రుద్రుడిలా విజృంభించి 4 వైపులా పరిగెడుతూ దొరికిన వాళ్లనల్లా లాఠీతో చితకా మతకా ఉతికేస్తూ ఉంటే వాళ్ళు లబోదిబోమని తలోవైపుగా పారిపోసాగారు. ప్రసాద్ గారికి క్షణకాలం ఏమీ అర్థం కాలేదు. అసలు కెమెరా పొజిషన్ ఏమిటి? అందులో ఏ మేరకు ఆర్టిస్టులు కనిపిస్తారు? అయినా అలా మనుషుల్ని నిజంగానే బాధేయడం ఏమిటి అని జుట్టు పిక్కున్నంత పనిచేసి కాట్ అని అరిచారు. అయినా ఆ నటుడు లాఠీబాదుడు మానడం లేదు. అప్పుడు సహాయ దర్శకులు గబగబా వెళ్లి అతి కష్టం మీద ఆయన నాపారు. ఏమిటయ్యా ఇది అన్నారు డైరెక్టర్ గారు కాస్త కోపంగానే. పోలీసులు లాఠీచార్జ్ అంటే ఇలాగే చేస్తారు సార్ అన్నాడు ఆ నటుడు అమాయకంగా. అప్పుడు ప్రసాద్ గారికి అతను కొత్త నటుడన్న సంగతి గుర్తుకొచ్చి నటనంటే నిజంగా కొట్టడం కాదని, కొట్టినట్లుగా నటించాలని, నటులు కెమెరా పరిధిలోనే ఉండాలని, దాటిపోకూడదని ఆ సాంకేతిక ప్రమేయ విషయాలన్నీ విడమర్చి చెప్పారు. అప్పుడు ఆ నటుడు సారీ సార్, ఈసారి కరెక్ట్గా చేస్తాను
అని హామీ ఇచ్చాడు. మళ్లీ ఆ షాట్ తీయడానికి ఆ కార్యకర్తల్ని తీసుకురమ్మని అసిస్టెంట్ డైరెక్టర్లని పంపిస్తే అప్పటికే ఆ లాఠీ దెబ్బలకు తాళలేక కొందరు ఆసుపత్రికి పారిపోయినట్టు తెలిసి అతి కష్టం మీద మళ్లీ వాళ్లందర్నీ సమీకరించి తర్వాత ఆ సన్నివేశం తీశారు. అంతగా పాత్రలో జీవించిన ఆ కొత్త నటుడు ఎవరో కాదు, చిత్రసీమలో ఎంతో చరిత్ర సృష్టించిన మన ఎన్టీఆర్ గారే. భవిష్యత్తులో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడానికి స్ఫూర్తిగా నిలిచిన ప్రసిద్ధ తమిళ నటుడు ఎంజీఆర్ కూడా మొట్టమొదట సతీ లీలావతి అనే చిత్రం ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయినప్పుడు ఆయన పోలీస్ ఆఫీసర్ పాత్రలోనే నటించారు. ఎంజీఆర్ తన చిత్రాలలో ఆదర్శ వ్యక్తిగా, అవినీతి పరుల ఆట కట్టించే నాయకుడిగా కనిపించడానికే ఎక్కువ ప్రాధాన్యం చూపేవారు. ప్రకృతి రీత్యా కానీ మరే విధంగానైనా విపత్తులు ఏర్పడినప్పుడు నిరుపేదల సంక్షేమం కోసం భారీగా విరాళాలు ఇస్తూ వారిని ఆదుకునేవారు. ఆ విధంగా సినిమాలలోనూ నిజ జీవితంలో కూడా ఆదర్శ నాయకుడిగా మంచి ఇమేజ్ ఏర్పరచుకోవటం వల్ల ఆ పలుకుబడి ఆయన రాజకీయ పార్టీకి బాగా ఉపయోగపడింది. కీర్తిశేషులైన ఎంజీఆర్ గారికి చెన్నై వద్ద ఓ గుడి కూడా ఉంది. రోజూ పూజలు జరుగుతుంటాయి. ఇది ఆయన కథ. ఇప్పుడు ఎన్టీఆర్ గారి కథ చెప్పుకుందాం. రాయలసీమ సంక్షోభం పాల్పడ్డప్పుడు భారత్ చైనా పాక్ యుద్ధాల్లో దేశ రక్షణ నిధికి పాటుపడటమే కాక దివిసీమ ఉప్పిన సమయంలో బాధితుల్ని ఆదుకునేందుకు తన సాటి కళాకారుల్ని సమైక్యం చేసి నిధులు సమకూర్చటం ఆయనకే చెల్లింది. మన దేశం చిత్రం షూటింగ్ చూడడానికి వచ్చిన దర్శకుడు బిఏ సుబ్బారావు గారిని ఎన్టీఆర్ బాగా ఆకట్టుకున్నారు. పోలీస్ ఆఫీసర్గా పాత్రలో లీనమై వాళ్లను నిజంగానే కొట్టేస్తూ ఉంటే ఆ రౌద్రరస పోషణ చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. అంతే, తాను ప్రారంభించనున్న పల్లెటూరి పిల్ల చిత్రానికి మరో హీరోగా ఎన్టీఆర్ను ఎంపిక చేసుకున్నారు. జగమంత వెదకినాలేదోయ్ లేదోయ్ లేదు లేదోయ్ మొదటి హీరో అక్కినేని. ఆ సంవత్సరం అంటే 1950లో ఎన్టీఆర్ అక్కినేని కలిసి నటించిన రెండు చిత్రాలు పల్లెటూరి పిల్ల, సంసారం విడుదలయ్యాయి. సంసారం సంసారం ప్రేమ సుధాపూరం నవజీవన సారం సంసారం సంసారం ప్రేమ సుధాపూరం నవజీవన సారం సంసారం. ఇక అక్కడి నుంచి అక్కినేనికి గట్టి పోటీ ఇచ్చారు ఎన్టీఆర్. 1950లో విజయవారి తొలి చిత్రం షావుకారులో హీరోగా నటించిన ఆయన నటనా ప్రతిభను విస్తృతంగా చూపిన చిత్రం బిఎన్ రెడ్డి గారి మల్లీశ్వరి. అవిగో 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 అవిగో
పాపులర్ ఇమేజ్ ని గొప్పగా పెంచిన చిత్రం కేవీ రెడ్డి గారి పాతాళ భైరవి. పంతొమ్మిది వందల 1951లో వచ్చాయి. దాంతో చిత్రసీమలో ఎన్టీఆర్ విజయయాత్ర మొదలైంది. ఎన్టీఆర్ ఓ ప్రభంజనం. తొలి చిత్రం పల్లెటూరు పిల్ల, రజతోత్సవం, పాతాళ భైరవి తొలిసారి రజతోత్సవం జరుపుకున్న తొలి తెలుగు చిత్రం, మల్లేశ్వరి విదేశాల్లో ప్రదర్శించిన తెలుగు చిత్రం, తోడు దొంగలు రాష్ట్రపతి పురస్కారం అందుకున్న చిత్రం, తెనాలి రామకృష్ణకు కేంద్ర ప్రభుత్వ పురస్కారం, గుడిగంటలకు నంది పురస్కారం, వరకట్నానికి కేంద్ర ప్రభుత్వ అవార్డు, కుటుంబ నియంత్రణకు వ్యతిరేకంగా తీసిన తాతమ్మ కళకు రాష్ట్ర ప్రభుత్వ నంది లభించింది, అడవిరాముడు వేటగాడుకు 50 వారాల స్వర్ణోత్సవం, పల్లెటూరు పిల్ల, మాయాబజార్, గుండమ్మ కథ, ఇంకా శభాష్ రాముడు, సంసారం, పెళ్లి చేసుచూడు, దాసి, అగ్గిరాముడు, జయసింహ, శ్రీ వెంకటేశ్వర మహత్యం, రక్త సంబంధం, నర్తనశాల, పాండవ వనవాసం, ఆడబ్రతుకు, శ్రీకృష్ణావతారం, ఉమ్మడి కుటుంబం, రాము, కోడలిద్దిని కాపురం, దేశోద్ధారకుడు, దేవుడు చేసిన మనుషులు, యమగోళ, సర్దారు పాపారాయుడు, కొండవీటి సింహం, ఇలా కొండవీటి చాంతాడంతా చిత్రాలున్నాయి. అవన్నీ 50 వారాల రజతోత్సవాలు చేసుకున్నవి. ఇక శత దినోత్సవ చిత్రాల విషయానికి వస్తే అవి చెప్పుకోవాలంటే శత దినోత్సవం పండగ చేసుకోవాల్సిందే. నమస్కారం. ఇంతవరకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమర్పిస్తున్న 100 ఏళ్ల వెండితెర వెలుగు జిలుగులు ధారావాహిక విన్నారు. వ్యాఖ్యానం శ్రీ చంద్రశేఖర్ మల్లాది, శ్రీమతి వేమూరి సాధన, రచన శ్రీ బికె ఈశ్వర్, నిర్వహణ శ్రీ చంద్రశేఖర్ మల్లాది. Thank you.